నమస్కారం. సాముద్రికం సనాతనం దైవభక్తి వీక్షకుల కొరకు మన సనాతన సాంప్రదాయంలో మహర్షులు చెప్పినటువంటి ఈ శ్లోకాల్ని మనం ఒకసారి తెలుసుకుందాం. పల్లవితాయాం క్లేశచ్ఛిన్నాయాం జీవితస్య సందేహః, విషమాయాం ధననాశః పురుషోయాం కథనః తస్యాం. ఇది సముద్రుడు వారు చెప్పినటువంటిది. అంటే పల్లవితాయాం క్లేశచ్ఛిన్నాయాం జీవితస్య సందేహః. ఇక్కడ మనం ఈ రేఖల్ని గమనించినప్పుడు ఈ స్టార్టింగ్ అంటే ఈ జీవిత రేఖ చూపుడు వేలికి బొటన వేలికి మధ్యలో ఇక్కడ అంచున ప్రారంభమవుతుంది. కొంత దూరం వరకు కొద్దిగా అస్పష్టంగా ఉండొచ్చు, కానీ బాగా ఇక్కడ విచ్ఛిన్నమయ్యి ఈ ప్రారంభమే విచ్ఛిన్నమై ఉంటే అక్కడ జీవితము కొనసాగుతుందా లేదా అనేటువంటిది కూడా సందేహమే. అంటే బాల్యంలో అది జీవితరేఖ ప్రారంభం అయ్యి మళ్ళీ మొక్కల కింద విడిపోయింది అనుకోండి, అది బాలారిష్టాలు, ఈ జీవితమే సందేహము. కొన్ని సందర్భాల్లో విషమంగా ఉంటే అంటే ఈ రేఖలు, మిగిలిన రేఖలు మనం విషమం అంటే ముక్కల కింద వంకర్లుగా స్పష్టత లేకుండా ఉంటే ఈ మిగిలిన రేఖ మనం ధనరేఖ అని ఏదైతే అంటున్నామో దాన్ని కూడా మనం గమనించినప్పుడు అది ఒక క్రమమైనటువంటి స్థితిలో లేకుండా విషమంగా ఉంటే అది ధననాశనము, సంపద లేకపోవటము, అభివృద్ధి లేకపోవటము ఇటువంటి ఫలితాలని కలిగిస్తుంది అని మనకి సముద్రవారు ఈ సముద్రిక శాస్త్రంలో ఉటంకించడం జరిగింది. అంటే రేఖ అసలు లేకపోతే ఇక్కడ స్టార్టింగ్ ఆ జీవితమే సందేహము, అంటే కొనసాగటం సందేహం. అందుకోసమే మనం 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఈ జీవిత రేఖ స్పష్టత ఎలా ఉంది, 12 తర్వాత మాత్రమే మనం దాన్ని పరిగణిస్తూ అంతవరకు బాలరిష్టాలని ఎదుర్కొంటూ మనం ఇది తెలుసుకున్నప్పుడు అక్కడ బాల్యంలో ఈ రేఖ ఎలా ఉందో తెలుసుకుని దానికి అనుగుణంగా మనం ఆ జీవితానికి సంబంధించినటువంటి పోషణ మనం వీటిని సమకూర్చినప్పుడు క్రమంగా బాలరిష్టాల నుంచి బయటకు వచ్చి జీవితం తర్వాత కొనసాగిస్తే ఇక్కడ ఆ సందేహం నుంచి మనం జీవితస్య సందేహ, జీవిత ప్రారంభమే అనుమానము అని వీరు తెలియజేస్తున్నారు. మళ్ళీ ఒకసారి చూద్దాం. పల్లవితాయాం క్లేశచ్ఛిన్నాయాం జీవితస్య సందేహ, విషమాయాం ధననాశః పురుషోయాం కథన తస్యాం. సముద్రుడు వారు చెప్పినటువంటి ఈ శ్లోకాన్ని మరొక ఎపిసోడ్లో మరొక శ్లోకాన్ని మనం తెలుసుకుందాం.